చూసాము కేజీఎఫ్ టూ చూసాము. సో కేజీఎఫ్ వన్కి టూకి ఒక డిఫరెంట్ అని చెప్పుకోవాలి. సో వండర్ఫుల్ దిస్ ఫిలిం. సో ఇక్కడ ఏంటంటే చిత్రాన్ని మొత్తం కూడా చికెట ప్రపంచంలోనే చిత్రీకరించినట్టు నాకు ఒక సన్నివేశం, ఒక మెసేజ్ అనేది అనిపించింది. చిత్రం చూసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అదే అనిపిస్తుంది, చికెట ప్రపంచంలో అంటే బంగారం ఎంత తలతల మెరుస్తుందో అదేవిధంగా దానికి ఈక్వల్గా అదే చికెట ప్రపంచంలో నిర్మించాడు. సో వండర్ఫుల్. ఇక్కడ ఏంటంటే చిత్రం కూడా బొగ్గు గనిలో నిర్మించడం, దాంట్లో అంటే సర్వకోటి జనులన్నీ కూడా మన మట్టిలోని పుట్టినాయి అని ఒక మెసేజ్ తెలియజేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాక్ బోన్ పిల్లర్గా ఉండే ప్రకాశ్ రాజ్ చిత్రం కథ అంతా చెప్పించారు. సో ఇంకా రావు రమేష్ గారు, ఇక ఇటు సంజయ్ దత్ గారు విలన్గా చేశారు ఈ చిత్రంలో. ఇక్కడ హీరోయిన్ గారిని ఇక్కడ మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది, మదర్ లవ్ ఎలా చేయాలి, మదర్ సెంటిమెంట్కి ఎలా తీసుకోవాలో రెండు కనెక్ట్ అనేది మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకొక అంశం ఏం తెలియజేసుకోవాలి ఏంటంటే కేజీఎఫ్ అనేది కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది సినిమా ఫీల్డ్కి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, చూపించిన విధానం ఇంకొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. సో వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమా అంటే యాష్ గారిని చూపించిన విధానం వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. కన్నడ ఇండస్ట్రీని ఆల్తారు. ఐఎమ్ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎండలో ఎక్కువ బాగా వస్తుంది ఈ సంవత్సరం, హై డిగ్రీస్లో ఎండగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగా చూసుకోవాలని ఆయన పెట్టలేరుగా మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. సో ఇవన్నటువంటి అంశాల్లో కూడా జాగ్రత్తలు అయితే పాటించండి. సో ఇది తెలుగులో కంటే కూడా హిందీలో బాగా ఆడుతుంది, ఎందుకంటే సీన్స్ అన్నీ కూడా హిందీలో డిజైన్ చేసి ఉన్నాయి, కొంచెం అలా వాళ్ళ కనెక్ట్ అయ్యే విధంగా పీపుల్స్కి యాడ్ అయ్యే విధంగా కొన్ని కనెక్ట్ చేస్తున్నాయి. సో చాలా బాగుంది ఫిలిం అయితే. సో యాష్ గారికి ఇట్ ఇడ్ బ్లాక్ బస్టర్ సినిమా, ఇంకా సందేహం లేదు. కొన్ని ఏంటంటే కొన్ని జరుకులు అయితే ఉన్నాయి, అంటే సీన్స్ని కొంచెం శ్రీసౌండ్ ఎక్కువ ఉంది థియేటర్లో, ఆ రీసౌండ్ తగ్గించి ఉంటే కొద్దిగా బాగుండేది. ఐ ఆమ్ లవర్ బాయ్, ఫిలిం లవర్ బాయ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చూపించిన విధానము, సెట్టింగ్స్ అండ్ సో డిఫరెంట్ ద కాన్సెప్ట్. సో వండర్ఫుల్ దిస్ ఫిలిం, యాక్సెప్ట్ బాగుంది. ఇంకొంచెం దగ్గర దగ్గర సీన్స్ని చేసిన విధానం, డిజైన్స్ అవి కొద్దిగా బాగుంటే బాగుండేది. సో టోటల్గా బ్యాక్ బస్ట్ సినిమా జస్ట్ చూడాలి మరి. థ్యాంక్ యూ, నమస్కారం. ఇట్ల బ్యాక్ బస్ట్.